మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలు, టీవీ షోస్ ప్రొడ్యూసర్గా, అలాగే ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా అంటే చాలా స్పెషల్. అయితే కొంచెం గ్యాప్ రావడంతో ఆమె అమెరికా వెకేషన్కి వెళ్ళారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె చిల్ అవుతున్న ఫోటోలతో పాటుగా మొత్తం మూతి నిండా అంతా కూడా ప్లాస్టర్లు వేసుకున్న ఫోటో చాలా అంటే చాలా వైరల్గా మారిపోయింది. ఆ ఫోటోను చూసిన తను అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవిడ పెట్టడం జరిగింది. అది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా కంగారు పడిపోయారు. అయితే ఇదేదో షూటింగ్లో భాగం అందుకే షేర్ చేసుకుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఏంటంటే దీని వెనకాల ఒక హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది. తను పెట్టిన ఫోటో చూశారు కదా, ఇదిగో తను ఏమన్నదంటే అంటే లక్ష్మి మంచి ఏమన్నారంటే, ఇదిగో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. అసలు ఏమైందంటే ముందు అందరూ మన శరీరం ఏది తీసుకోగలదో ఏది తీసుకోలేదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను మోతాదుకి మించి 2 సాధారణమైన టాబ్లెట్లు వేసుకున్నాను అంతే. వెంటనే నిమిషాల్లో నా పెదవంతా కూడా ఎలర్జీ వల్ల పగిలిపోయి వాచిపోయింది. లక్కీగా నాతో పాటు అప్పుడు నా ఫ్రెండ్ డాక్టర్ కూడా ఉన్నారు. దాంతో వెంటనే ఎలర్జీని కంట్రోల్ చేసే టాబ్లెట్స్ ఇవ్వగలిగారు. లేకపోతే నా పరిస్థితి దారుణంగా ఉండేది. అరచేతి మీద కూడా ఒక బంప్ లాగా వచ్చింది. దీన్ని ఐసోలేటెడ్ డ్రగ్ ఎలర్జీ అంటారు. ఇప్పుడు ఎలర్జీ తగ్గడానికి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఎలర్జీ టెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంటూ మంచులక్ష్మి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని. ఈ ఫోటోలు నేను ఎందుకు పెడుతున్నానంటే చిన్న ప్రాబ్లంకి తీసుకునే టాబ్లెట్టే కదా అని, మన శరీరానికి పడని టాబ్లెట్స్ వేసుకుంటే మాత్రం అది మనకి చాలా ముప్పు తెచ్చి పెడుతుందని, ప్రస్తుతం నేను బాగానే ఉన్నానని, కొన్ని రోజుల్లో టైం పడుతుందని తగ్గడానికి, 2 వారాలు మాత్రం ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. 10 రోజుల్లో ఇప్పుడే లిప్స్టిక్ వేసుకోగలిగాను అంటూ నేను ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయని, నా ఫ్రెండ్స్, ప్రెస్ అలాగే మీడియా నుంచి చాలామంది నన్ను అడుగుతున్నారని, కానీ నేను బాగానే ఉన్నానని, బాగానే ఫుడ్ తీసుకుంటున్నానని చెప్పారు.